ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి వ్యాపారాలకు సంబంధించి పెంపు ఈశాన్యంలో ఉండేటువంటి బాత్రూమ్స్ దోషంగా పరిగణించరా, ఆగ్నేయం వాషేరియా వచ్చినప్పుడు 100% వాస్తు ఉంటుందా, గురువాస్తు ద్వారా అపార్ట్మెంట్స్కి సంబంధించి ప్లాన్స్ ఇవ్వడం మోడిఫికేషన్స్ ఏవైనా చేస్తారా, అదేవిధంగా మన జనరల్ కమ్యూటింగ్కి ఈజీగా ఉండడం కోసం ఆఫీసులకు వెళ్ళడము లేదంటే పిల్లలకు సంబంధించి స్కూల్ కోసము మన నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి, ఇటువంటి కారణాల చేత అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా మన జనరల్ కమ్యూటింగ్కి అన్ని అవసరాలు, నిత్యావసరాలు, మనం జాబ్ చేసేటువంటి దానికి సంబంధించి, పిల్లల స్కూల్స్కి సంబంధించి, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి, ఇటువంటి కారణాల చేత ఎటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినా లేదు అని అంటే ఇండిపెండెంట్ హౌస్ అయినా మనం కొనుగోలు చేయవచ్చా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ అవర్ క్లయింట్ వారి యొక్క అబ్బాయి కోసం హైదరాబాద్లో ఒక ఫ్లాట్ తీసుకోవాలనుకున్నారు. ఆ ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ని నాకు షేర్ చేశారు, లొకేషన్ని షేర్ చేశారు. నేను డిగ్రీలు చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్నప్పుడు నియర్లీ 30 డిగ్రీస్ చేంజ్ ఉన్నటువంటి ఫ్లాట్ అది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మెయిన్ డోర్ వచ్చేసరికి బాగానే వచ్చింది, కానీ ఈ టోటల్ ఫ్లోర్ ప్లాన్లో ఇక్కడ ఒక బాత్రూమ్ వచ్చేసరికి ఈశాన్యంలో వచ్చింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, కరెక్ట్గా విదిక్కు ఈశాన్యంలో యాజ్ పర్ డిగ్రీస్ రావడం జరిగింది. ఒకవేళ జనరల్ వాస్తు ప్రకారంగా మామూలుగా కొంతమంది చూస్తూ ఉంటారు, అటువంటి దాని ప్రకారంగా చూసుకున్న పొడవుని వెడల్పుని 4 భాగాలు చేస్తే కరెక్ట్గా ఈశాన్యం భాగంలోనే ఈ టాయిలెట్ అనేది రావడం జరుగుతుంది. మన అవసరాల కోసం ఇటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ లేదంటే ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించి ఏవైనా మనం తీసుకొని అందులో ఉండాలి అనుకుంటే వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనమే అనుభవించాలి. మన డైలీ నీడ్స్ కూడాను తర్వాత కష్టమయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ మీకు ఈశాన్యంలో వచ్చినటువంటి బాత్రూమ్ వల్ల యజమానికి అనారోగ్య పరిస్థితులు ఉండడం కారణం చేత ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతింటుంది, కుటుంబ పోషణ కూడా కష్టమయ్యేటువంటి పరిస్థితులు. అందులోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఈ నార్త్ ఈస్ట్లో వచ్చేటువంటి టాయిలెట్ ఇంకా ఎక్కువ ప్రభావితం చేస్తుంది. ఈ నార్త్ ఈస్ట్లో వచ్చేటువంటి టాయిలెట్స్ వల్ల పెరాలసిస్ కావచ్చు, బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, అదేవిధంగా మానసిక వైకల్యం కావచ్చు, ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. యజమానికి కావచ్చు, పిల్లలకు సంబంధించి కావచ్చు. పిల్లలకు సంబంధించి కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి యాక్సిడెంట్స్ అయ్యి బ్రెయిన్ ఇంజ్యూరీస్ కావచ్చు, తర్వాత మానసిక వైకల్యం ఏర్పడవచ్చు. ఇట్లాంటివి మనం నెంబర్ ఆఫ్ కేసెస్లో చూస్తున్నాము. కాబట్టి మీరు ఏదైనా ఒక ఫ్లాట్ కావచ్చు, హౌస్ కావచ్చు మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివరణ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు అర్థం చేసుకొని మీ అవసరాల కోసం ఇటువంటి వాటిని సెలెక్ట్ చేసుకుంటారా లేదు అని అంటే వాస్తు అనుగుణంగా ఉండేలాగా చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారా అనేది మీ బాధ్యత, అది మీ చేతిలోనే ఉంటుంది. మీరు ఏదైనా ఒక రిఫరెన్స్ పంపించి అది బాగుందా లేదా అని మమ్మల్ని అడిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి విషయాలు, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, బాగుందా లేదా లేదనంటే బాగోకపోతే దాంట్లో ఏమైనా ఎజంప్షన్ ఉందా, దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేటువంటి విషయాలు మాత్రమే మేము చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫ్లాట్ తీసుకోవాలా తీసుకోకూడదు అనేటువంటి కంప్లీట్ డెసిషన్ మీ చేతిలోనే ఉంటుంది. ఈ టోటల్ ఈ ఫ్లాట్కు సంబంధించినటువంటి రెంట్కి తీసుకోవాలనుకుంటున్నటువంటి వ్యక్తికి మనం చెప్పిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి కమోడ్ తీసేయండి, టాయిలెట్లో ఉండేటువంటి కమోడ్ తీసేస్తే ఓన్లీ స్నానాల గది కింద ఉంటుంది, లేదంటే మామూలుగా వదిలేసేయండి, గెస్ట్ కోసం వచ్చినప్పుడు స్నానాలకు ఉండేలాగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా కేవలం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి కమోడ్ ఒక్కటే యూజ్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కమోడ్ కూడా తూర్పు ఉత్తరం చూస్తుంది, అయితే ఈ కమోడు డ్రాయింగ్లో మాత్రమే అలాగుంది, ఫిజికల్గా వచ్చేసరికి
దక్షిణం గోడకు ఫిక్స్ చేసి ఉత్తర దక్షిణాలు చూసేలాగానే ఆ కమోడ్ ఉంది. కాబట్టి దానికేం ప్రాబ్లం లేదు. కాబట్టి ఎవరైనా మీకు అపార్ట్మెంట్కి సంబంధించి, ఇండిపెండెంట్ హౌస్కు సంబంధించి మీరు ఎవరైనా ఒక సిద్ధాంత గారిని అప్రోచ్ అయినప్పుడు వారు చెప్పేటువంటి విషయాలను మీరు పాటించడానికి ప్రయత్నించండి. మీ డైలీ నీడ్స్, మీ అవసరాలు వీటన్నిటికీ ఈజీగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మీరు వాటిని తీసుకున్నారు అని అంటే ఫైనల్గా వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులను మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వ్యాపారాలకు సంబంధించి పెంపు ఈశాన్యంలో బాత్రూంలు ఉండవచ్చా, అవి దోషం కాదా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర రోడ్డు, ఉత్తరం రోడ్డు ఉన్నటువంటి ఒక లాడ్జ్ అండ్ రెస్టారెంట్కు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బిల్డింగ్ మొత్తం కూడాను లాడ్జ్, కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఒక డైనింగ్ హాల్ ఉండింది, అది రెస్టారెంట్కి సంబంధించినటువంటి వాళ్ళే యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యలో ఇదంతా కూడాను రెస్టారెంట్కి యూస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ రెస్టారెంట్ ఏసీ రూమ్స్. తర్వాత ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఈ రెక్టాంగిల్ వచ్చేసరికి బాత్రూములు, టాయిలెట్స్. ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటిది వచ్చేసరికి వాష్ ఏరియా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఇప్పుడు నేను ఏదైతే ఈ యెల్లో కలర్లో ఇచ్చినటువంటి అవుట్లైన్ ఉందో ఈ అవుట్లైన్ ప్రకారంగానే మొత్తం టోటల్ కాంపౌండ్ అనేది ఉండడం జరిగింది. మీరు ఇలా చూసుకుంటే జనరల్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఇక్కడ నార్త్ ఈస్ట్ అనేది పెరగడం జరిగింది. ఎందుకంటే ఇది ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు. కాబట్టి ఇక్కడ ఈశాన్యం అనేది పెరగడం జరిగింది. ఈ ఈ పెంపు ఈశాన్యంలో బాత్రూంలు, వాష్ ఏరియా యూస్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులకి కొద్దిగా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. అది మనం డిగ్రీల్లో ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఈ పెంపు ఈశాన్యానికి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, అది తూర్పులో రావడం జరిగింది. ఎందుకనంటే ఇది డిగ్రీల ప్రకారంగా చూసుకుంటే నియర్లీ 32 degrees సంథింగ్ టిల్ట్ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నార్త్ టిల్ట్ వాయువ్యం కార్నర్కు ఉండడం జరిగింది. ఉత్తరం ఉత్తరం లాగా సెంటర్లో లేదు, పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి ఈ 32 degrees సుమారుగా ఉన్నటువంటి టిల్ట్కు ఉన్నటువంటి దాన్ని మనం సెంటర్ నుంచి ఒకసారి చెక్ చేస్తే కరెక్ట్గా ఇక్కడ వచ్చినటువంటి వాష్ ఏరియా, అదేవిధంగా టాయిలెట్స్ వచ్చేసి టాయిలెట్స్ సూర్య పదదేవత ప్లేస్లో, ఎక్స్టెండెడ్ సూర్య పదదేవత ప్లేస్లో రావడం జరిగింది. అదేవిధంగా వాష్ ఏరియా వచ్చేసరికి ఇంద్ర అండ్ జయంత కాంబినేషన్లో రావడం జరిగింది. ఈ ఏరియాలో మేజర్గా ఒక 80% ఇంద్రాలో రావడం జరిగింది. ఎప్పుడైతే తూర్పు మనం ఇటువంటి వాటికి యూస్ చేస్తామో, డిస్పోజల్స్కి, వాష్ ఏరియాస్కి, ఇట్లాంటి వాటికి యూస్ చేస్తామో, సోషల్ కనెక్షన్స్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్, అదేవిధంగా సమాజంతో సరైనటువంటి సంబంధాలు లేకపోవడము, అపకీర్తి పాలవ్వడము, ఇట్లాంటి సమస్యలు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ వ్యాపారం మంచిగా ఉన్నప్పటికీ పార్ట్నర్స్ మధ్యలో విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరో ఉండేటువంటి ఇంకో మూడో వ్యక్తి కారణం చేత వ్యాపారం మూత వేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రీవియస్గా ఇందులో ఇవన్నీ మెయింటైన్ చేసినటువంటి, ఈ రెస్టారెంట్ మెయింటైన్ చేసినటువంటి వాళ్ళు దాదాపుగా డెవలప్మెంట్లో ఎవరు లేరు, ఎక్కువగా అందరు ప్రాబ్లమ్సే ఫేస్ చేశారు. ఇక్కడ మెయిన్ డోర్ కూడాను యాజ్ పర్ డిగ్రీస్ వీరి యొక్క ఎంట్రన్స్ కూడాను మీరు అబ్జర్వ్ చేయొచ్చు విదిక్కు వాయువ్యంలో W2 అదేవిధంగా N1 ప్లేస్లో ఉండింది. ప్రీవియస్గా ఇది బార్ కింద ఉండింది, చాలా కాలంగా మూతేసేసి పెద్దగా యూస్ చేసినటువంటి పరిస్థితులు కూడా లేవు. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో ఒక 1 year లోపే లేదంటే 6 months లోపే వేరే వాళ్ళు తీసుకున్నంత రెనోవేట్ చేశారు. అదంతా కూడాను రెస్టారెంట్ అంతా స్టార్ట్ అయిపోయి కూడాను ఒక 3 months అవుతుంది, 2 months హార్డ్లీ ఒక 2 months అవుతుంది. అయితే దీనికి సంబంధించి మా రిలేటివ్ ఇందులో ఎవరైతే వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఉన్నారో ఆయనకి ఫ్రెండ్, ఆయన ఏం చెప్పారంటే మా రిలేటివ్ దుర్గా ఒకసారి వెళ్ళేసేసి ఇది చూసి ఆయనకి చిన్న చిన్న సజెషన్స్ ఇవ్వు, ఏమైనా ఉంటే చేసుకుంటారు అని చెప్పేసి చెప్పారు. సరే అని చెప్పేసి నేను ఇది అంతా చెక్ చేసి ఈ ఎక్స్టెండెడ్ నార్త్ ఈస్ట్ ఏదైతే ఉందో ఇది ఇలాగ ఉండకూడదు, టోటల్ కాంపౌండ్ ఎక్స్టెండెడ్ నార్త్ ఈస్ట్ లాగా ఉండింది, డిగ్రీల ప్రకారంగా చూసుకున్న అక్కడ తూర్పు వచ్చింది, కాబట్టి మీరు యూస్ చేసేటువంటి ఈ టాయిలెట్స్, వాష్ ఏరియా ఏదైతే ఉందో అది ప్రాబ్లం అవుతుంది, కాబట్టి ఇదంతా కూడాను మీరు రెక్టాంగిల్కి సరిచేయండి అని చెప్పేసి ఇక్కడ గోడ పెట్టేసేసి ఇది సపరేట్ చేయమని చెప్పాను. రెండు కాంపౌండ్స్ సపరేట్ చేసేసి ఈ ఎక్స్టెండెడ్ నార్త్ ఈస్ట్ని, దాని యొక్క బౌండరీస్ని సపరేట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ అయినప్పటికీ ఆయన అవన్నీ చేయలేదు. కాకపోతే భవిష్యత్తులో ఇతను ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇటువంటి వాళ్ళు వీరే కాకపోయినా
మన వీక్షకులు వీక్షకులకు సంబంధించి కూడా ఎవరైనా ఉండి ఉండొచ్చు ఇలాగ నార్త్ ఈస్ట్లో ఎక్స్టెండెడ్ నార్త్ ఈస్ట్లో బాత్రూమ్స్ పెట్టుకుని అని చెప్పేసి మీకు అర్థమవుతుందన్నటువంటి ఉద్దేశంతో నేను వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ తూర్పులో వచ్చినటువంటి బాత్రూమ్ మన డిగ్రీల ప్రకారంగా తూర్పులో ఈ బాత్రూమ్లు వాష్ ఏరియా రావడం జరిగింది. జనరల్గా చూసుకున్నప్పుడైతే నాలుగు భాగాల కింద చూసుకున్నప్పుడైతే ఈశాన్యం పెంపు ఈశాన్యంలో తూర్పు ఈశాన్యంలో బాత్రూమ్లు రావడం జరిగింది. కాబట్టి ఈ తూర్పులో ఉండేటువంటి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే మంచిగా వ్యాపారం ఉంది ప్రస్తుతానికైతే స్టార్ట్ చేసిన 2 మంత్స్ కాబట్టి వ్యాపారం బాగుండింది. ఇన్ కేస్ ఇందులో వీళ్ళు ప్రాఫిట్స్ చూస్తున్నారు బాగుండింది అంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కండిషన్స్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ సూర్య అండ్ ఇంద్ర వీరు గవర్నమెంట్ నుంచి ప్రెజర్స్ తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకు సంబంధించి వారు కూడాను వీరిపైన ఈ వ్యాపారంలో వాటా ఇవ్వమను లేదంటే వ్యాపారానికి సంబంధించి కబ్జా చేయడానికి ఇట్లాంటి ప్రయత్నాలు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అని అంటే బాగా ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ వ్యాపారాన్ని తీసుకోవాలని అనుకోవచ్చు. ఇలాగ కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. లేదు అని అంటే ఎగ్జిస్టింగ్గా బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వీరి మధ్య విభేదాలు రావచ్చు, మూడో వ్యక్తి ఎంటర్ అవ్వచ్చు, వారి వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇలాగా జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. దీనికి గల కారణం ఇక్కడ వాయువ్యంలో వచ్చినటువంటి ఎంట్రన్స్. ఈ రెండింటి పాసిబిలిటీస్ కారణం చేత భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఈ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్టెన్షన్స్ని కాంపౌండ్ అలాగా పెంచేసుకొని ఆ ఎక్స్టెన్షన్ని యూటిలైజ్ చేయాలి అని అంటే మీ లోకల్లో ఉండేటువంటి సిద్ధాంత్ గారిని ఎవరినైనా ఒకసారి అప్రోచ్ అవ్వండి, అప్రోచ్ అయ్యి దానికి సంబంధించి చేసుకోండి. ఇక్కడ ఈయన ఆల్రెడీ ప్రీవియస్గా నన్ను కన్సల్ట్ చేసే ముందు వేరే ఇంకొక వ్యక్తిని కూడాను కన్సల్ట్ చేశారు. ఆయనే టోటల్గా ఈ రెస్టారెంట్కి సంబంధించినటువంటి అన్నీ కూడాను నిర్వహించడం జరిగింది. ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే ఈ ప్లింత్ ఈ ఎక్స్టెన్షన్కి ఏదైతే ఉందో ఈ ఎక్స్టెన్షన్కి మొత్తానికి ఇది ఆగ్నేయంలో దక్షిణం వైపుకి వచ్చినటువంటి కాబట్టి ఈ బాత్రూమ్లు ఇవన్నీ ఉండొచ్చు. ఇక్కడ వాష్ ఏరియా నీళ్లకు సంబంధించి మనం వాడుతున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఈశాన్యం ఇటువైపు ఈ ఎక్స్టెన్షన్ వరకు చూసుకుంటే సగభాగం నుంచి ఉత్తరం వైపుకి ఇదంతా వస్తుంది కాబట్టి ఈశాన్యం వైపుకి ఇది ఎక్సలెంట్, దానికేం ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్పారంట. కాబట్టి ఒకసారి మన విజ్ఞతతో మనం ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని అది కరెక్టా కాదనేటువంటి విషయాన్ని మనం ఆలోచించుకున్నప్పుడు అర్థమైపోతుంది. తర్వాత దాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎలాగ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనలాంటి వ్యక్తులు ఏదైనా ఒక సజెషన్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా ఒకసారి ఆలోచించండి. తద్వారా మీకు కాంప్లికేషన్స్ లేకుండా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు అని అంటే వ్యాపారంలో జనరల్గా లాభ నష్టాలు ఉంటుంటాయి, అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో విభేదాలు ఉంటుంటాయి, అదేవిధంగా వర్కర్స్ ఎవరైతే ఉంటారో వర్కర్స్తో కూడాను ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. ఇవన్నీ కాంప్లికేషన్స్ అయిపోయి వ్యాపారాన్ని మూసివేసేదాకా తెచ్చుకునేటువంటి పరిస్థితులు మాత్రం ఎవరు చేసుకోకండి. తర్వాత ఆగ్నేయంలో వాష్ ఏరియా వస్తే 100% వాస్తు ఉన్నట్లేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అపార్ట్మెంట్కి సంబంధించి ఈ ఆగ్నేయం ప్లేస్లో వాష్ ఏరియా వచ్చింది. జనరల్గా ఎక్కువగా మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసినా అపార్ట్మెంట్స్కి మోస్ట్లీ నార్త్ ఈస్ట్ మెయిన్ ఎంట్రన్సెస్, ఈస్ట్కి సంబంధించి నార్త్ ఈస్ట్ మెయిన్ ఎంట్రన్సెస్, ఆగ్నేయం వైపు కిచెన్ ఇచ్చేసేసరికి ఆ దక్షిణం వైపు యూటిలిటీ ఇచ్చేస్తారు వెంటనే. ఇలా ఇచ్చినప్పుడు 100% వాస్తు అవుతుందా? అది అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు. అది అపార్ట్మెంట్ అయినా ఇండిపెండెంట్ హౌస్ అయినా ఏదైనప్పటికీ కూడా ఒక కార్నర్లో మనం ఆ యూటిలిటీ ఇచ్చాము అని అంటే దట్టు ఆగ్నేయంలో యూటిలిటీ ఇచ్చాము అని అంటే అది ఆ ఫ్లాట్ ఎట్టి పరిస్థితుల్లో 100% వాస్తు అని అనిపించుకోదు. అట్లాంటివి బ్రోచర్లలో మాత్రమే పేర్కొంటుంటాయి. అదేవిధంగా బాల్కనీస్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ప్రాబ్లమే, అవి కూడా అలాగ ఉండకూడదు. తరువాత గురువాస్తు ద్వారా అపార్ట్మెంట్స్కు సంబంధించి ప్లాన్స్ ఇవ్వడము, మాడిఫికేషన్స్ ఇవ్వడము ఇట్లాంటివి ఏమైనా చేస్తుంటారా? ప్రీవియస్గా కూడా మనం ఎన్నో వీడియోలో చెప్పాము అపార్ట్మెంట్స్కు సంబంధించినటువంటి ఫ్లోర్ ప్లాన్స్ మాడిఫికేషన్ కావచ్చు, లేదంటే గ్రూప్ హౌసెస్కి సంబంధించినటువంటి ప్లానింగ్స్ కావచ్చు, ఇలాంటివి మనం ఇచ్చామని చెప్పేసి మాడిఫికేషన్స్ కావచ్చు, కొత్త ప్లాన్స్ కావచ్చు ఇచ్చామని చెప్పేసి వీడియోస్ చేయడం జరిగింది. ఈ రీసెంట్ టైమ్స్లో నేను చేసినటువంటి ఒక వెంచర్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది టోటల్ ఫ్లోర్ ప్లాన్, ఈ వెంచర్కి సంబంధించినటువంటి ఫ్లోర్ ప్లాన్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఫ్లోర్కి మొత్తం 16 ఫ్లాట్స్ ఉండడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఉత్తరం రోడ్డుకు సంబంధించి
ఇది విజయవాడలో ఈ వెంచర్ రాయనపాడు రైల్వే స్టేషన్ నియర్ బై ఈ కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం జరిగింది. సుమారుగా ఒక 1.5 ఇయర్ బ్యాక్ అనుకుంటాను వాళ్ళు అప్రోచ్ అయ్యారు. బట్ అయినప్పటికీ ఆ టైంలో ఆయనకి ఏదో చిన్న డౌట్ ఉంటే దాన్ని మాత్రమే మనం క్లారిఫై చేశాము. కన్స్ట్రక్షన్ కావచ్చు లేదంటే ప్లాన్కి సంబంధించినటువంటి చేంజెస్ ఏమీ చేయలేదు. ఆ టైంలో ఆయన మనల్ని అప్రోచ్ అయ్యే టైంలో మొత్తం ప్లింత్ లెవెల్ వరకు అంత కన్స్ట్రక్షన్ అయిపోయింది, తర్వాత మళ్ళీ అప్రోచ్ అవుతానండి అని చెప్పేసి ఆయన చెప్పారు. సర్లే అని చెప్పేసి నేను కూడా వదిలేశాను. ఈ రీసెంట్ టైమ్స్లో ఆయన అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయినప్పుడు ఈ ఆఫీస్కి సంబంధించి కావచ్చు, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసేటువంటి వాటికి సంబంధించి, ఆఫీస్కి సంబంధించి, అదేవిధంగా ఫ్లాట్స్కు సంబంధించి ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయో వాటిని ఏమైనా చేంజ్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు మనం చేసినటువంటి వర్క్కి సంబంధించి ఈ అపార్ట్మెంట్స్లో సెంటర్ పాయింట్ తీసేసుకొని, టోటల్ స్ట్రక్చర్కి సెంటర్ పాయింట్ తీసుకొని, అదేవిధంగా ప్లింత్ స్పేసెస్కి ఒక్కొక్క అపార్ట్మెంట్కి కూడాను సెంటర్ పాయింట్స్ తీసుకొని, ఈ బాత్రూమ్స్కి సంబంధించినటువంటి చేంజెస్, అదేవిధంగా డోర్స్కి సంబంధించినటువంటి చేంజెస్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి డోర్ని ఈ విధంగా ఇక్కడ డోర్ చేంజ్ చేసాము, బెడ్ పొజిషన్స్ ఇలాగా టోటల్గా ఈ దశలో ఇప్పుడు బ్రిక్ వర్క్ లెవెల్ వరకు వచ్చింది ఈ కన్స్ట్రక్షన్. ఈ లెవెల్లో మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు టోటల్గా స్ట్రక్చర్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం జరిగింది. ఈ ఫ్లోర్ ప్లాన్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మేజర్గా వీరికి మనం ఇచ్చినటువంటి చేంజెస్ ఏంటి అని అంటే 3BHK తీసుకున్నారు. ఆ 3BHKలో బాత్రూమ్స్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఇది పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి ఫ్లాట్. ఇది ఈశాన్యంలో వచ్చినటువంటి బెడ్రూము. ఈశాన్యంలో వచ్చినటువంటి బెడ్రూమ్కి ఆగ్నేయంలో టాయిలెట్ ఇచ్చారు. కాబట్టి ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటి అని అంటే ఈ నార్త్ ఈస్ట్ బెడ్రూమ్లో వచ్చే టాయిలెట్ దాదాపుగా నార్త్ ఈస్ట్లోనే వస్తుంది. కాబట్టి ఈ చేంజ్ చేసాము. ఈ మధ్యలో తూర్పు మధ్య భాగంలో వచ్చినటువంటి ఈ టాయిలెట్ ప్లేస్లోనే మనం రెండు బాత్రూమ్స్ లాగా క్రియేట్ చేసి వాటిని చేంజ్ చేయమని చెప్పేసి చెప్పాము. అదేవిధంగా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డోర్ని హాల్లో నుంచి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇలాగా కిచెన్లో నుంచి కాకుండా హాల్లో నుంచి ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మోస్ట్లీ మనం ఈ స్ట్రక్చరల్ లెవెల్లో ఇప్పుడున్నటువంటి కండిషన్లో మనం ఏమేమి చేంజెస్ ఇవ్వగలమో ఆ చేంజెస్ అన్నీ కూడాను వీరికి మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా నేను 100% వాస్తుందని చెప్పేసి నేను చెప్పను. వాళ్ళు బ్రోచర్లే ఒకవేళ ఏమైనా పెట్టుకున్నా కూడా నేనైతే చెప్పలేను. ఈవెన్ నేను ఇచ్చేటువంటి ప్లాన్స్కి సంబంధించి కూడాను కొన్ని చేయలేనటువంటి విషయాలు ఉంటాయి. అది మన వీక్షకులు అర్థం చేసుకోవాలి. చాలామంది ఏంటంటే బ్రోచర్లో ఉంది లేదంటే పలానా సిద్ధాంత్ గారు ఇచ్చారు, పలానా సిద్ధాంత్ గారికి చూపించారు. రీసెంట్ టైమ్స్లో కూడా అనుకుంటాను వేరే ఒక వ్యక్తి అండర్ కన్స్ట్రక్షన్లో ఆర్ సంథింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన దానికి సంబంధించి అనుకుంటా వైజాగ్ నుంచి ఒక అతను కన్సల్ట్ చేశారు. ఆయన కన్సల్ట్ చేసిన టైంకి ఎగ్జిస్టింగ్గా ఉంటున్నటువంటి అపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మారండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక 5 ఇయర్స్ అలాగ అవుతున్నటువంటి ఒక ఫ్లాట్కి సంబంధించినటువంటి ఫ్లోర్ ప్లాన్ నాకు పంపించారు. పంపించి సార్ ఇది ఏపీ తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద సిద్ధాంతి బుక్స్ రాసినటువంటి సిద్ధాంతి గారి చేత నిర్మితమైనటువంటి హౌస్ అండి. కాబట్టి ఈ హౌస్ ఇటువంటి వాటిలో నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఒకసారి ఫ్లోర్ ప్లాన్ చూడండి అంటే నేను చూడడం జరిగింది. చూసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి మిస్టేక్స్ దానికి చాలా ఉండడం జరిగింది. కాబట్టి ఎంత పెద్ద సిద్ధాంత అయినా, ఆయన బుక్స్ రాసినా, లేకపోతే ఎన్ని విజిటింగ్స్ చేసినా, రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా బయట తిరిగినా, ఎక్కడ చేసినా కూడాను ఇండిపెండెంట్ హౌస్కైనా, అపార్ట్మెంట్స్కి సంబంధించి అయినా, డూప్లెక్స్లకైనా, ఎటువంటి కన్స్ట్రక్షన్కైనా అక్కడ ఉన్నటువంటి సైట్ ఎలాగుంది, అక్కడ ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి, యజమానికి ఏం కావాలి, ఇవన్నీ మ్యాటర్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఎవరైనా ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 100% వాస్తు అనేది నేను ఇప్పుడు కాదు ఎప్పుడైనా నేను చెప్పగలను. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను 100% వాస్తు ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ కన్స్ట్రక్షన్. ఏదో ఒక మిస్టేక్ అనేది ఫ్లాట్స్లో కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్లో కావచ్చు ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక దోషం ఉండడం కారణం చేత దాన్ని మనం 100% వాస్తుగా పరిగణించలేము. దట్టు అపార్ట్మెంట్స్కి ఎట్టి పరిస్థితుల్లో 100% వాస్తు వచ్చేటువంటి పాసిబిలిటీస్ ఉండవు. ఒకవేళ ఎవరైనా 100% వాస్తు ఫ్లాట్స్ హౌసెస్ ఇండిపెండెంట్ వెంచర్స్ లేకపోతే ఇంకా ఏదైనా పేర్లు పెట్టుకోండి, మీరు ఏమి పెట్టుకున్నా అది చెప్పారంటే అది అబద్ధం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి.
నేను మాత్రం మన వీక్షకులకి ఈ అపార్ట్మెంట్స్కు సంబంధించి, ఇండిపెండెంట్ హౌసెస్కి సంబంధించి, వెంచర్స్కి సంబంధించి, బ్రోచర్స్కి సంబంధించి 100% వాస్తవం ఎక్కడ రాసినా అది అబద్ధం అని చెప్పేసి నేను ఎన్నో వీడియోల నుంచి చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ఏ సిద్ధాంతి ఇచ్చినా 100% వాస్తు అనేది నాట్ పాసిబుల్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేదండి పలానా పెద్ద సిద్ధాంతి ఇచ్చారు నేను వెళ్తున్నానంటే అది మీ ఇష్టం, దానికి మనం ఏం చేయలేము. ఆ సిద్ధాంతి గారి ఇది చూసేసి మనం వెళ్ళాము అని అంటే అది దానికి సంబంధించినటువంటి పర్యవసానాలు మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక ఫ్లాట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేయించుకోండి, మళ్ళీ చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకొని దానికి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అనేది ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.